ఇప్పుడు మనం వర్ధమాన మహిళా విద్యా సంస్థల ప్రతిజ్ఞ చేస్తామన్నమాట. వన్ మినిట్ మాస్టర్ ప్లీజ్. రసాయన శాస్త్రోపన్యాసకులు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వారు చెప్పేది అయ్యాక అప్పుడు మనం ప్రతిజ్ఞ చేస్తామన్నమాట. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన తెలుగు మాస్టర్ ప్రతిజ్ఞ చేయించటం లేదన్నమాట. మన కొత్త లెక్చరర్ శశికుమార్ ప్రతిజ్ఞ చేయిస్తారన్నమాట. ఇంకా లోపలికి వెళితే రేపటి నుంచి శశికుమార్ గారే ప్రతిజ్ఞ చేయిస్తుంటారన్నమాట. Dear students, stop it. చేతులు కిందకు దించండి. నేను చెప్పేది మీరు వినరా, దీని బట్టే తెలుస్తుంది మీరు మొక్కుబడిగా ప్రమాణం చేస్తున్నారని. పుట్టుకతోనే ఆడపిల్లలుగా పుట్టిన మాకు మానసిక వైకల్యం లేకుండా చూడు. ఏంటి ఏంటిది, ఇందులోనే మీకు ఎంత మానసిక వైకల్యం ఉందో తెలుస్తుంది. ఆడపిల్లలుగా పుట్టడం శాపం అని మీరే ఒప్పుకుంటే ఇంకా మీకు మానసిక స్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో ఒత్తిడిని సవాల్ని ఎదుర్కోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాదు, మెంటల్ ఫిట్నెస్ కూడా కావాలి. ఏంటది, చెంచల స్వభావులమైన మేము ఎటువంటి ప్రలోభాలకి ఆకర్షణలకి లొంగమని, చదువు తప్ప వేరే ధ్యాసలో పడమని ప్రమాణం చేస్తున్నాం. ఏంటిది ఏంటి చదువు అంటే? ఇదా చదువు అంటే? పుస్తకాల్లో ఉన్న చదివేసి పరీక్షలు రాయటం చదువు కాదు, అసలు చదువే కాదు. తన కంటితో చూసేది చెవితో వినేది అధ్యయనం చేయడమే చదువు అంటే. కంటితో మనం ఏం చూస్తాం? అందాన్ని చూస్తాం, ప్రకృతిని చూస్తాం, అందమైన మగవాళ్ళని చూస్తాం, అందమైన ఆడవాళ్ళని చూస్తాం. మనసు చెలిస్తుంది, చెంచులిస్తుంది. అందమైన వాటిని అందమైన వాళ్ళని చూస్తే ఎవరైనా చెలిస్తారు. ఇందులో ఆడ మగ అనే భేదం లేదు. హద్దులు ఒకరు పెడితే పాటించేవి కావు, మీకు మీరుగా పెట్టుకుని పాటించేవి. మిమ్మల్ని ఇక్కడ దాకా బట్టలు వేసుకురమ్మన్నారు, ఎందుకంటే అది కాలేజ్ రూల్ కాబట్టి. కానీ మీకు రకరకాల బట్టలు వేసుకోవాలని ఉంటుంది, అది తప్పు కాదు. ఎందుకంటే అందాన్ని ప్రదర్శించాలనుకోవటం మనిషి సహజ లక్షణం, అని బట్టలు లేకుండా తిరగాలనుకోవటం తప్పు. సో రేపటి నుంచి ఈ కాలేజ్ మీకు రూల్స్ పెట్టదు, మీకు మీరే రూల్స్ పెట్టుకోండి, మీకు మీరే హద్దులు పెట్టుకోండి. విద్యాలయం అంటే జైలు కాదు, ఇది మీ ఇల్లు లాంటిది. దిస్ ఇస్ యువర్ సెకండ్ హోమ్. ఈ ఉపన్యాసం నాది కాదు, ప్రిన్సిపల్ గారు రియలైజ్ అయ్యి తన మనసులోని మాట నా ద్వారా చెప్పించారు. సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు యువర్ ప్రిన్సిపల్. ఈ కాలేజ్ రూల్స్ బ్రేక్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడే చెప్పాను నేను సొంత పైచో స్టూడెంట్స్ మీద రుద్దకూడదని. పైగా ఇదంతా నా మనసులోని మాట అని ఎందుకు అబద్ధం చెప్పారు? మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదంటారు, ఇక్కడ మీరు శంఖం. మీ అభిప్రాయం చెప్తేనే విలువ ఉంటుందని అలా చెప్పాను. నేను చెప్పిన దాని ఏమైనా తప్పు ఉంటే ఏం చేయమంటే చేస్తాను. మీరు చెప్పింది తప్పు కాదు, కానీ కాలేజ్ రూల్స్ బ్రేక్ చేయడం తప్పు. బోర్డ్ మెంబర్స్ తో డిస్కస్ చేయకుండా, మమ్మల్ని సంప్రదించకుండా కాలేజ్ రూల్స్ బ్రేక్ చేయడం తప్పే. అదంతా సరే, కానీ ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి, మొత్తం చెప్పేస్తా. జస్ట్ షట్ అప్, టాపిక్ డైవర్ట్ చేయదు. ఏ ధైర్యంతో కాలేజ్ రూల్స్ బ్రేక్ చేశారు? నాకు సమాధానం కావాలి. మీలాంటి వాళ్ళు ఈ కాలేజ్ లో పనిచేయడానికి పనికి రారు. కంగ్రాట్స్ మిస్ శైలజ, యు హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. నీలో ఇంత అభ్యుదయ భావాలు ఉన్నాయని నాకు తెలియదు శైలజ. ఎప్పుడో నేను ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు రాసిన ప్రతిజ్ఞ అది, అది సంకుచితంగా ఉందని గుర్తించలేకపోయాను. దాన్ని ఇతని ద్వారా పటాపంచలు చేయించావు. Many thanks to both of you. Both of you. Have a good day. Madam, manna ujjogam unnatta udnetta. Get lost. 2 minutes. Go. Bye.